వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నేడు నీట్ జరగనుంది. దేశవ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది, తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు లక్ష మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో 7, ఏపీలో 9 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆభరణాలు, బూట్లు, పొడవు చేతుల చొక్కాలు, పర్స్, చేతి గడియారాలకు అనుమతి ఉండదని ఎన్టీఏ స్పష్టం చేసింది. నీట్ పరీక్షకు సర్వం సిద్ధమైంది. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఏడాది దేశవ్యాప్తంగా 202 నగరాలు, పట్టణాల్లో 3842 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తంగా సుమారు 16 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, అందులో తెలంగాణ నుంచి దాదాపు 55,000, ఏపీ నుంచి 50,000 మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, తెనాలి, నర్సరావుపేట, మచిలీపట్నం, మంగళగిరిలోని 151 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, సంగారెడ్డి, మహబూబ్ నగర్లోని 112 పరీక్షా కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నీట్ పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 1:30 తర్వాత 1 నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతి ఉండదని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఆంగ్లంతో పాటు తెలుగు, హిందీ వంటి 13 భాషల్లో పరీక్ష ఉంటుంది. నీట్ పరీక్షకు పలు నిబంధనలు, ఆంక్షలను ఎన్టీఏ ఇప్పటికే ప్రకటించింది. నిబంధనలు భేకత్తరు చేస్తే 3 ఏళ్ల వరకు డీబార్ చేయనున్నట్లు వెల్లడించింది. అడ్మిన్ కార్డుతో పాటు పాస్పోర్టు సైజు ఫోటో, ఆధార్, ఓటర్ గుర్తింపు, పాన్ కార్డు వంటి ఏదైనా గుర్తింపు పత్రం తీసుకెళ్లాలి. అభ్యర్థులు ఖచ్చితంగా మాస్క్ ధరించాలని స్పష్టం చేసింది. చిన్న శానిటైజర్ తీసుకెళ్లవచ్చు. మంచినీళ్ల బాటిల్, ఆహార పదార్థాలను అనుమతించరు. అయితే అనారోగ్యంతో ఉన్నట్లు ఆధారాలు సమర్పిస్తే మందులు, పారదర్శకమైన నీటి సీసాలను అనుమతిస్తారు. ఉంగరాలు, బ్రాస్లెట్లు, చెవిపోగులు, ముక్కు పుడకలు, గొలుసులు, నెక్లెస్లు, హెయిర్ పిన్లు, హెయిర్ బ్యాండ్లు, తాయెత్తులు, పర్సులు, హ్యాండ్ బ్యాగులు, బూట్లు, పొడవు చేతుల చొక్కాలు, చేతి గడియారాలు, పెన్, పెన్సిల్, ఎరేజర్, కాగితాలు, ఎలక్ట్రిక్ పరికరాలకు అనుమతి లేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. పరీక్ష రాసేందుకు అవసరమైన పెన్నును కేంద్రంలోనే ఇస్తారు. పరీక్ష పూర్తయ్యే వరకు కేంద్రం నుంచి బయటకు వెళ్లనియ్యరు. నీట్ పరీక్షలో ఈ ఏడాది 200 ప్రశ్నలు ఉంటాయి. అయితే 180 ప్రశ్నలకు సమాధానమిస్తే సరిపోతుంది. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు కేటాయిస్తారు. నెగిటివ్ మార్కులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా తెలిసిన సమాధానాలే రాయాలని నిపుణులు సూచిస్తున్నారు. సమాన మార్కులు వస్తే నెగిటివ్ మార్కులు తక్కువ ఉన్నవారికే ర్యాంకులో ప్రాధాన్యం ఇవ్వాలని ఈ ఏడాది ఎన్టీఏ నిర్ణయించింది. నీట్ ర్యాంక్ ద్వారా దేశవ్యాప్తంగా 83,075 ఎంబీబీఎస్, 26,949 బీడీఎస్, 52,720 ఆయుష్, 525 బీవీఎస్సీఏహెచ్, 1899 ఎయిమ్స్, 249 జిప్మర్ సీట్లను భర్తీ చేయనున్నారు.